हेलो नेन मिसियस रो केसीआर प्रभुत्वं एर्पाटु कादु अनेटुवंटि आलोचन तोटि आयन नेरुगा फार्म हाउस केल्लारा लेदंटे 39 मंदि एम्मेल्येल तोटि ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళారంటే నిర్ధారించుకున్న తర్వాతనే ఆయన ఫామ్ హౌస్కి సైలెంట్గా వెళ్ళిపోయారు అనేది వినిపిస్తుంది. సాధారణంగా కేసీఆర్ భక్తులు రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో కేసీఆర్ చెప్పారు. అయితే 39 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారనగానే ఆయన గవర్నర్కి రాజీనామా పత్రాన్ని సమర్పించి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. అంటే నేరుగా సమర్పించాడా కేసీఆర్ అంటే కాదు. కేసీఆర్ రాజభవన్కి రాకుండానే ఆయన తన పిఏ ద్వారా రాజీనామా పత్రాన్ని పంపించేసి తన వ్యక్తిగతమైనటువంటి వాహనంలో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఇది న్యూస్, అఫీషియల్గా అందరికీ తెలిసినటువంటి న్యూస్. కానీ ఫామ్ హౌస్లో కేసీఆర్ కామ్ముకుంటారా? కేసీఆర్ రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల నుంచి విరమించుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను చీల్చేటువంటి ప్రయత్నం చేస్తారంటే కేసీఆర్ గురించి తెలిసినటువంటి వాళ్ళు లేదా కేసీఆర్ రాజకీయం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఫామ్ హౌస్ని బేస్ చేసుకొని డెఫినెట్గా ఆయన అనుయాయులు లేదా ఆయనకి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ చేసి ఉంటారు అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చాలా బలంగా కూడా వినిపిస్తుంది. వ్యక్తిగతమైనటువంటి కార్లు రాత్రి వేళ చీకట్లో ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళారంటే అక్కడి నుంచి ఎలాంటి ఆపరేషన్ చేస్తూ ఉంటారు అనేది డెఫినెట్గా అనుమానాలు వస్తూ ఉంటాయి. కేసీఆర్ లాంటి పొలిటీషియన్ కాముగా ఉంటారని చెప్పి ఏ రాజకీయ నాయకుడు నమ్మడు. అయితే ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఆయన ఫోన్లు చేశారు, ఎవరెవరితో టచ్లోకి వెళ్ళారు అనేది కనుక ఒక చర్చ మనం తీసుకుంటే, ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక ఆయన కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్తో టచ్లోకి వెళ్ళారు అనేది వినిపిస్తుంది. ఎవరికి టచ్లోకి వెళ్ళి ఉంటారు అనేది కనుక మనం ఒకసారి అంచనా వేసుకుంటే కనుక గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం కానీ లేదంటే రేవంత్ రెడ్డి అనుచరులు చెప్పినటువంటి మాటల ప్రకారం కానీ కాంగ్రెస్ పార్టీలో 4 రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. 1 కేసీఆర్ కాంగ్రెస్, 2 కేటీఆర్ కాంగ్రెస్, 3 కవితా కాంగ్రెస్, 4 హరీష్ కాంగ్రెస్, 5 సంతోష్ కాంగ్రెస్. ఇలా 5 రకాల కాంగ్రెస్లు ఉన్నాయి. కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి మాట. పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించాడు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి 64 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ 64 మందితోటి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసిసి సందేశం మేరకు, ఏఐసిసి ఇచ్చేటువంటి గ్రీన్ సిగ్నల్ మేరకు సిఎల్పి లీడర్లకు కూడా రేవంత్ రెడ్డిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఫామ్ హౌస్కి కేసీఆర్ వెళ్ళిన తర్వాత కరెక్ట్గా డిసెంబర్ 3 సాయంత్రం రిజల్ట్ వచ్చేసాయి. సో డిసెంబర్ 3 ఫామ్ హౌస్ చేరుకున్నటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చేటువంటి ప్రయత్నం చేశారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు కొంతమందిని తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారంటే డెఫినెట్గా ఆ ప్రయత్నం ఆయన చేసి ఉంటారు అనేది చాలామంది భావిస్తూ ఉన్నారు, రాజకీయాలకి బాగా దగ్గరగా చూస్తున్నటువంటి వాళ్ళు. సో ఎవరెవరికి ఆయన ఫోన్ చేసి ఉంటారు అని అంటే శాసనసభ పక్ష నేతగా కాంగ్రెస్కు ఉన్నటువంటి బట్టి విక్రమార్కి ఫోన్ చేసి ఉంటారు, అలాగే మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఉంటారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకు బట్టి విక్రమార్కకి కేసీఆర్ ఫోన్ చేసి ఉంటారు అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక, అయితే సీఎంగా ఉండు సపోర్ట్ చేస్తాం మేము కూడా, లేదా బయటికి వచ్చేయండి కాంగ్రెస్ పార్టీ నుంచి, రేవంత్ రెడ్డిని సీఎం కాకుండా చేయండి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసి ఉంటారు కేసీఆర్ అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలని కేసీఆర్ తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ప్రగతి భవన్కు వెళ్ళి దళిత బంధు ప్రకటించినటువంటి సందర్భంగా అప్రిషియేట్ చేయడం జరిగింది బట్టి విక్రమార్క. అంటే ఆ రోజు నుంచే ఆయన కేసీఆర్ కొవ్వొట్టు అనేటువంటి ముద్ర పడింది ఆయన మీద. ఆ ముద్రను కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే వేయడం జరిగింది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. దానికి సంబంధించి ఎన్నికల ముందే అక్కడ విచారణలో రేవంత్ రెడ్డి వర్గీయులే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొవ్వొట్టుగా చిత్రీకరిస్తూ పార్టీ మారుతున్నారు, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు అంటూ పోస్టులు పెట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి వర్గీయులే చేసినట్టు అప్పట్లో తెలంగాణ పోలీసులే తేల్చారనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో కాబట్టి
ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ కేసీఆర్ కి టచ్ లో ఉంటారు లేదా కేసీఆర్ వాళ్ళిద్దరికి టచ్ లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫోన్ చేసి ఉంటారు కేసీఆర్ అనేది ఒకటి వినిపిస్తుంది వాళ్ళిద్దరికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ నుంచి రేవంత్ రెడ్డిని కాకుండా మీరు ఎవరున్నా గానీ మేము సహకారం అందిస్తాము సో రేవంత్ రెడ్డి సీఎం గా కాకుండా చూడండి లేదంటే మీరు 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చేస్తే కోయలేషన్ గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సంకేతం ఇచ్చి ఉంటారు కేసీఆర్ అనేది వినిపిస్తుంది ఎందుకంటే ఫామ్ హౌస్ వెళ్ళినటువంటి కేసీఆర్ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఫక్తు రాజకీయాలు చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలువున చీల్చేందుకు క్షణ క్షణం వ్యూహాలు పన్నుతుంటారు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అందుకే ఆయన ఫామ్ హౌస్ నుంచి ఎలాంటి రాయబారాలు నడుపుకుంటారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఎవరెవరికి ఫోన్ చేసి ఉంటారు అనేది వినిపిస్తూ ఉంది అలాంటి చర్చ కూడా జరుగుతుంది ఇక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా హాట్ లైన్లోకి టచ్ లోకి వచ్చి ఉంటారు హాట్ లైన్లో టచ్ లో వాళ్ళిద్దరూ ఉండి ఉంటారనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజకీయ వర్గాలు సో దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలి అనేటువంటి ప్రయత్నం లేదంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కనుక వాళ్ళ నుంచి ప్రతిఘటన ఎదురయ్యేలా వ్యూహాలు రచించాలి అనే దాని మీద బహుశా జగన్మోహన్ రెడ్డితోటి కేసీఆర్ చర్చించి ఉంటారు అనేది ఒకటి సో ఫామ్ హౌస్ నుంచి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు కేసీఆర్ చేసి ఉంటారనేది వినిపిస్తుంది సో పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డితోటి టచ్లోకి వెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పి ఉంటారు కేసీఆర్ అనే దాని మీద ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక పొంగులెడ్డి శ్రీనివాస రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైనటువంటి రాజకీయ అనుచరుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా రాజకీయ ఆరంగేట్రం పొంగులెడ్డి శ్రీనివాస రెడ్డి చేశారు పొంగులెడ్డి శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా 2014 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు ఆ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అనుమతితోటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అప్పట్లో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకువెళ్ళారు ఆ తర్వాత కేసీఆర్ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డిని దూరంగా పెట్టడం జరిగింది రాజకీయంగా అయినప్పటికీ కూడా ఆయన అదే పార్టీలో కొనసాగారు ఇటీవల వరకు కూడా కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడంతో పాటు ప్రచార కమిటీ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్గా కూడా కీలకమైనటువంటి పదవిని ఆయన అధిరోహించారు ఆ పదవిలో కొనసాగుతూ ఉన్నారు సో ఆయనతో పాటు ఆయన అనుచరులకు కూడా కొంతమందికి టికెట్స్ కూడా ఇప్పించుకున్నారు కాబట్టి ఆయన అలాగే ఆయన అనుచరులు కనీసం ఒక 10 మందిని ఆయన బయటికి తీసుకొచ్చేటువంటి స్తోమత రాజకీయంగా ఆయనకు ఉంది అనేది నమ్ముతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ లేదా ప్రత్యర్థులు కానీ అందుకే జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఇస్తే కనుక పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి బయటికి కొంతమంది ఎమ్మెల్యేలు తీల్చుకుని వచ్చే అవకాశం ఉందని చెప్పి బహుశా అలాంటి డైరెక్షన్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఉంటారు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు ఫోన్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉండవచ్చు అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అలాగే ఇటీవల కాలం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టినప్పుడు షర్మిలకి షర్మిల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు అంటే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉంటారు అలాగే వ్యాపార పరంగా ఆర్థిక పరమైన సంబంధాలు కూడా జగన్మోహన్ రెడ్డితోటి ఆ కోమటిరెడ్డి బ్రదర్స్కి ఉన్నాయని కూడా వినిపిస్తుంది సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆపరేషన్ కొనసాగించడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఆ రోజు రాత్రి ఫోన్ చేసి ఉంటారు అనేది వినిపిస్తుంది దాన్ని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి ఈ విధమైనటువంటి ఆపరేషన్ని కేసీఆర్ కొనసాగిస్తూ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతవరకు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేది ఒకటైతే కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి ప్రతి క్షణం క్షణం ఆలోచిస్తూ ఉంటారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా బలంగా కూడా వినిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి సీఎం అయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీని ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష నాయకుడిగా అసలు కేసీఆర్ వస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రతిపక్ష నేతగా వచ్చే అవకాశం లేదు అసెంబ్లీకి దూరంగా ఉంటారని కూడా వినిపిస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని చీల్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు అసెంబ్లీలోకి ఆయన ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ అప్పటి వరకు ఆయన ఎంటర్ కాడని చెప్పి తెలుస్తుంది సో ఫామ్ హౌస్ నుంచి చీకట్లో ఫోన్ల ద్వారా రాజకీయాన్ని మార్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారా అని ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఇది ఎంతవరకు నిజమో కాదో అనేది ఆలస్యంగా కానీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అప్పటి వరకు మనం వేచి ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్.